హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ క్రియేటివ్ అడ్డ. ఫ్రెండ్స్, మనం ఎంతో కష్టపడి వీడియోస్ చేస్తుంటే వాచ్ అవర్ వచ్చింది వచ్చినట్టు తగ్గిపోతుంటే ఎలా అనిపిస్తుంది? మనకు భయం వస్తుంది కదా. అసలు ఎందుకు తగ్గిపోతుంది? అది వచ్చేదే తక్కువ, ఆ తక్కువ వచ్చిన దాంట్లో మళ్ళీ కట్ అయిపోతే మనకు వచ్చింది మైనస్ అయ్యి చూపిస్తుంటే ఎలా? నేను ఇలా మీకు లైవ్ ప్రూఫ్ లాగా కూడా చూపిస్తాను. నాకు ఒకసారి డౌట్ వచ్చి నేను స్క్రీన్ షాట్స్ పెట్టుకున్నాను. వాచ్ అవర్ అనేది రాగానే స్క్రీన్ షాట్ తీసుకొని మళ్ళీ నెక్స్ట్ డే ఏమొస్తుంది వాచ్ అవర్ అని చూసుకుంటే నాకు తగ్గిన వాచ్ అవర్ అనేది నేను డీటెయిల్గా చూసి షాక్ అయ్యాను, భయపడ్డాను. ఇది మీరు కూడా ఫేస్ చేస్తున్నారా? అసలు దానికి రీజన్ ఏంటి మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, ముందుగా మనం యూట్యూబ్ స్టూడియోకి వెళ్దాం. యూట్యూబ్ స్టూడియోకి వెళ్ళాక ఎర్న్లో ఇక్కడ మనకి ఎలిజిబిలిటీ కింద షోయింగ్ డాటా యాజ్ ఆఫ్ April 9, 2024 అని ఉంది. ఈరోజు నేను వీడియో చేసేటప్పుడు డేట్ వచ్చేసి April 14. అంటే ఏంటి, ఒక వారం డాటా హోల్డింగ్లో ఉందన్నమాట. అంటే యూట్యూబ్ అనేది మంచి పకడ్బంది ప్లానే చేసింది యూట్యూబర్స్ మీద. ఎవరెవరు కష్టపడి సంపాదిస్తున్నారు, ఎవరెవరు ఫేక్ వాచ్ అవర్ సంపాదిస్తున్నారు అనే దాని మీద నిఘా పెట్టిందని అర్థం అనమాట. సపోజ్ పబ్లిక్ వాచ్ అవర్ అనేది మనకు అప్డేట్ అయ్యి మళ్ళీ కొంతమంది ఒక 50 hours, 100 hours కట్ అయిపోతున్నాయి. అసలు ఎందుకు కట్ అయిపోతున్నాయంటే మన వ్యూస్ కరెక్టా కదా, మనం జెన్యున్గా సంపాదించామా లేదా, లేకపోతే ఫేక్ వాచ్ అవర్ ఏమైనా సంపాదించామా. ఫేక్ వాచ్ అవర్ మీన్స్ కొంతమంది కష్టపడి వీడియోస్ చేస్తే వచ్చే వాచ్ అవర్ వేరు, లేదా మనీ పెట్టారని చేస్తున్నారు సబ్స్క్రైబర్స్ని, వాచ్ అవర్స్ని మనీ పెట్టి సంపాదిస్తున్నారు. కొంతమంది ఏమో ఆర్గానిక్ వాచ్ అవర్ అంటున్నారు. ఎన్ని పేర్లు పెట్టినా గదే గాడికే వస్తుంది. మనం సొంతగా వీడియోస్ చేసి జనాలు జెన్యున్గా మన వీడియోస్ చూస్తేనే మనకు వాచ్ అవర్ వస్తుంది. అది ఒకవేళ వచ్చినా కట్ అయితే మళ్ళీ మనది మనకే వస్తుంది. కష్టపడింది మనకు ఏది రాదు, కష్టపడకుండా వచ్చింది మన దగ్గర ఉండదు. ఇది మాత్రం కంపల్సరీ మీరు గుర్తుపెట్టుకోవాలి. సో మనం కష్టపడితే వచ్చిన వాచ్ అవర్ని యూట్యూబ్ కూడా చూసి ఇది జెన్యున్ అని మళ్ళీ మనకి మనది మనకే ఇచ్చేస్తుంది. లేదు, మీరు ఫేక్ వాచ్ అవర్ సంపాదించి, ఫేక్ సబ్స్క్రైబర్ సంపాదించి నాది మానిటైజేషన్ అయిపోయిందని సంకాలు కొట్టుకున్నా కూడా పెద్ద యూజ్ ఏం లేదు. యూట్యూబ్ చేతుల్లో పడకుండా ఉండదు. యూట్యూబ్ ఇప్పుడు పెట్టిన నిఘా ఏంటి అంటే, ఇప్పుడు ఎక్కడ ఏ లొకేషన్లో చూస్తున్నారు, మొబైల్ ద్వారా చూస్తున్నారా, ఏ డివైస్ ద్వారా చూస్తున్నారు, ఐపీ అడ్రస్ ఏంటి, సేమ్ ఐపీ అడ్రస్ ఉన్నా సరే సేమ్ డివైజ్లో కంటిన్యూగా చూసినా సరే ఆ వాచ్ అవర్ అనేది కౌంట్లోకి రాదు. దయచేసి దేనికైనా కొంత లిమిట్ ఉంటుంది, ఆ లిమిట్ దాటి ఇది చేసినా అది తప్పే, అది ఫేకే, అది ఫ్రాడే, అది మనకు రాదు. సో దయచేసి, కొంతమంది మొబైల్స్ ద్వారా పెడుతుంటారు, కంటిన్యూ పెట్టడం అది కరెక్ట్ కాదు. వాచ్ అవర్ కోసం ఇప్పుడు ప్లేలిస్ట్లు ఓపెన్ చేసి మీ ఫ్రెండ్స్ ద్వారా ప్లేలిస్ట్ ఓపెన్ చేసి పెట్టుకుంటే వాచ్ అవర్ ఫిల్ అవుతుంది. కానీ అదే పనిగా కంటిన్యూ డేస్లో చేస్తే ఏం లాభం? చేసిన దాంట్లో చేస్తే సేమ్ డివైస్, సేమ్ లొకేషన్, సేమ్ ఐపీ అడ్రస్ యూట్యూబ్ కనిపెట్టలేదా? మనకన్నా పెద్ద జాదూ యూట్యూబ్. మనం దాన్ని మోసం చేయాలనుకుంటే ఎలా? కాదు. సో మనం జెన్యున్గా వీడియోస్ చేసుకుంటూ పోవాలి. వాచ్ అవర్ రావాలంటే మంచి కంటెంట్ చేయాలి. మీ వ్యూవర్స్ మీ ఛానల్లో ఏ కంటెంట్ ఇష్టపడుతున్నారు, ఏ కంటెంట్ ఎక్కువ చూస్తున్నారనే దాన్ని బట్టి మనం చేయాలి. సరే, ఓకే, టాపిక్ వేరే వెళ్ళిపోతుంది. సో నేను చెప్పాలనుకుంది ఏంటంటే, పబ్లిక్ వాచ్ అవర్ ఎందుకు తగ్గుతుంది అని అంటే, యూట్యూబ్ అనేది సర్వే చేస్తుంది, యూట్యూబ్ అనేది ఒక నిఘా పెట్టింది. మనకు ఇంతమందికి డైలీ 48 hours అప్డేట్ అయ్యేది, ఇప్పుడు అలా కాదు. 1 week గ్యాప్ ఇస్తుంది అన్నమాట. మనం ఏదైనా ఫేక్ వ్యూస్ సంపాదించినా ఆటోమేటిక్గా వాళ్ళకి అర్థమైపోతుంది, అది కట్ చేస్తుంది. నువ్వు ఎన్ని డబ్బులు పెట్టి సంపాదించినా అది వేస్ట్. సో దాన్ని మనం అలా సంపాదించకుండా జెన్యున్గా సంపాదించాలి. ఒకవేళ మీ వాచ్ అవర్ వచ్చింది కూడా కట్ అయిపోతే, మీరు జెన్యున్గా సంపాదించింది అయితే మీరు ఏం బాధపడాల్సిన అవసరం లేదు, మళ్ళీ మీ వాచ్ అవర్ మీకు వస్తుంది. సో షోయింగ్ డాటా యాజ్ ఆఫ్ April 9, 2024 అంటే వారం వారం మనకు అప్డేట్ అవుతుంది కాబట్టి మనకి ఏం ప్రాబ్లం లేదు. పబ్లిక్ వాచ్ అవర్ మనకు ఇక్కడ హోమ్ పేజ్లో ఒకటి చూపిస్తుంది, మళ్ళీ ఇటు పోతే అర్న్లో ఒకటి చూపిస్తుందని మనం ఏం బాధపడాల్సిన అవసరం లేదు. కొత్తగా వచ్చిన ఆప్షన్ ఎలిజిబిలిటీ షోయింగ్ డాటా యాజ్ ఆఫ్ అని, ఇది అనేది కొత్త ఆప్షన్. యూట్యూబ్ ఒక సర్వే ద్వారా చేస్తుంది కాబట్టి మనకు మన వాచ్ అవర్ ఎక్కడికి పోదు. దయచేసి దాని గురించి మీరు ఎలాంటి భయం పెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఎలాంటి బాధ పడాల్సిన అవసరం అంతకంటే లేదు. మనం వీడియోస్ చేస్తూ వెళ్ళాలి, మన వాచ్ అవర్ మనకే వస్తుంది. అది ఒక్కో రోజుకి అప్డేట్ అయ్యేది మనకు, మన వాచ్ అవర్ అప్డేట్ అయ్యేది మనకు చూపిస్తుంది రోజు రోజుకి.
కానీ మొత్తం రివ్యూ చేస్తుంది కాబట్టి అది వాచ్ అవర్ని, ఏది జెన్యున్ ఏది ఫేక్ అని కొంత వాచ్ అవర్ని హోల్డ్లో పెడుతుంది అనమాట. హోల్డ్లో పెట్టి మనది అనుకున్నప్పుడు వారం వారాన్ని కొంత కొంత యాడ్ చేస్తూ మనకు చూపిస్తున్నట్టు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఇలా మీరు భయపడి ఉన్నట్టయితే దయచేసి నాకు కామెంట్ చేయండి, మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా నాకు ఇన్స్టాగ్రామ్ ద్వారా టెలిగ్రామ్ ద్వారా కూడా నాకు మెసేజ్ చేసి కామెంట్ చేసి నన్ను డౌట్స్ అడగవచ్చు. ఎప్పుడైనా నేను మీకు అందుబాటులో ఉంటాను. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసే వాళ్ళు చాలామంది ఉన్నారు, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ నేను ముందు ముందుకు వెళ్ళడానికి, నేను ఇంకా వీడియోస్ చేయడానికి నాకు మోటివ్గా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.